లోపలికి రావాలంటే పర్మిషన్ తీసుకొని రావాలన్న మేనర్స్ లేదా నీకు? ఇంకోసారి లోపలికి రావాలంటే మే కమిన్ సార్ అని అడిగి రావాలి. ప్లీజ్ హ్యావ్ సమ్ మేనర్స్. మీరు వెళ్ళండి, తర్వాత మాట్లాడదాం. సారీ సార్. హే, నీకేమైందిరా? తనేం చేసిందని అంతగా అరిచావు తన మీద? నీకు అమ్మ ఇష్టం లేకపోతే వెళ్ళి ఇష్టం లేదని చెప్పు, అది వదిలేసి చూడరా. వెతుక్కుంటూ వెళ్ళిన వాళ్ళందరికీ ప్రేమ దొరకదు. ప్రేమ వెతుక్కుంటూ వచ్చినప్పుడు దాన్ని నో చెప్పడానికి అందరికీ సాధ్యం కాదు. నీకు కూడా ఖచ్చితంగా ప్రేమ పుడుతుంది. ఇప్పుడు ఏంట్రా, ఇక్కడి నుంచి వెళ్ళాలంతే కదా? ఈ సూక్తులన్నీ చెప్పి నన్ను మార్చాలని మాత్రం అనుకోవద్దు. హెలికాప్టర్ లో తీసుకువెళ్ళాల్సి వస్తుందని డల్ గా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తున్నావు సీతమ్మ. నిజంగా డల్ గా ఉన్నావా సీతమ్మ? ఏం లేదు, నువ్వు కామ్గా కూర్చొని రాసుకో. నీకు ఏమో అయింది చెప్పు సీతమ్మ. ప్లీజ్ హావ్ సమ్ మానర్స్. చెప్పు. సిరి, వారిని ఫ్రెండ్ అని పిలవడానికి పర్మిషన్ తీసుకున్నావా నువ్వు? లోపలికి రావాలంటే పర్మిషన్ తీసుకొని రావాలని మేనర్స్ లేదా నీకు? బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారని అడగకూడదన్న మేనర్స్ కూడా లేదా నీకు? రా. ఫ్రెండ్, నాకు బయట కొంచెం పనుంది, తొందరగా వచ్చేస్తాను. ఓకే, బాయ్. హెలికాప్టర్, నువ్వు ప్రామిస్ చేసావు. ష్యూర్, దాని గురించి తర్వాత మాట్లాడదామా? తర్వాత అంటే? తర్వాత అంటే నా పని అయిపోయిన తర్వాత. అప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతాను, నా దగ్గర నీ నంబర్ కూడా లేదు, ఎలా మాట్లాడాలి? సిరి, నా ఫోన్ నెంబర్ ఇవ్వాలా నీకు? సిరి, ఏం చేస్తున్నావు సిరి? ఫ్రెండ్ అని నా నెంబర్ని సేవ్ చేశాను. నీకెప్పుడు మాట్లాడాలనిపించినా అప్పుడు నువ్వు ఫోన్ చేయొచ్చు. ఓకేనా? బాయ్. బాయ్. ఫ్రెండ్, నువ్వెందుకో డల్గా ఉన్నావు. అమ్మ కూడా డల్గా ఉంది. పని పూర్తి చేయలేదని మీ బాస్ నిన్ను తిట్టారా? పని అస్సలు పూర్తి అవ్వద్దు అని మనసులో అనుకుంటున్నాను. నువ్వు వద్దు అని అనుకుంటే అవ్వద్దులే. సిరి, కామ్గా ఉండు. ఏమనింది మన సిరి? మీకు కూడా ఏవైనా వరవిచ్చిందా? మా సిరి ఏం చెప్పినా జరుగుతుంది. ఏంటి సిరి, నువ్వు నాకు తప్ప అందరికి వరాలిస్తావా? కోటీశ్వరుడైన అబ్బాయి దొరకాలి అని విష్ చేయమని అంటే చేయలేదు కదా నువ్వు? చేశాను కదా, అతను మా అమ్మకి దొరుకుతాడు. బాయ్. బాయ్ ఫ్రెండ్. బాయ్. నేను చేసిన హెలికాప్టర్ చూసి సిరి బంగారం ఎగిరి గంతులేస్తుంది. తను సంతోషపడితే నేను చూడాలి.
ఏమండి ఏమండి, రండి ఇటు రండి. చూడండి, సీతకు ఫోన్ చేసి ఇప్పుడే రావద్దు, కాసేపు ఆగిన తర్వాత రామ్మ అని చెప్పండి. పాప ఇదంతా చూస్తే భయపడుతుంది. వాళ్ళు వెళ్ళిపోయాక ఫోన్ చేస్తానని చెప్పండి. చెయ్యండి. ఆహా, నా ప్రియుడు. మాట్లాడినా మంచిది, మాట్లాడకపోయినా మంచిది. నేనే ఇస్తాను. సార్ 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 వాట్? నేనేం అడగలేదు. అది ఫైల్స్ అన్ని చూసి అలసిపోయి ఉంటారు కదా. యు నీడ్ ఏ కప్ ఆఫ్ టీ సర్. బట్ ఇవన్నీ మీరెందుకు చేస్తున్నారు మిస్? ప్రియతమ. ప్రియా, ఐ మీన్ మై నేమ్ ఇస్ ప్రియా. టీ అవన్నీ తెచ్చివ్వడం ఫ్రీయా? ఐ మీన్ ఆఫీస్ బాయ్ ఉన్నాడు కదా. సార్, బాయ్ తీసుకురావడానికి ఈ గర్ల్ తీసుకురావడానికి డిఫరెన్స్ ఉంది కదా. ఏంటి? కాఫీ చల్లారిపోతుంది. టీ అన్నారు? ఐ మీన్ టీ. చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు మీరు. మిమ్మల్ని చూసినప్పటి నుండి. ఐ మీన్ ఐ డిడ్ మీన్ దట్ వే సార్. మిమ్మల్ని చూసినప్పటి నుండి మీ మీద గౌరవం. సార్ 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 సచ్ ఎ నైస్ హౌస్ నా. అవునండి, చాలా బాగుంది. ఇంతటి పెద్దింటికి కోడలవ్వడం అంటే మన కూతురు చాలా అదృష్టం చేసుకుంది. యు ఆర్ వెరీ లక్కీ. ఎవరు మీరు? ఎవరు కావాలి? అది ఈరోజు ఈ ఇంట్లో పెళ్లి చూపులున్నాయి కదా, అందుకని వచ్చాం. పెళ్లి చూపులున్నాయా? అలాంటివి ఏమీ లేవు ఇక్కడ. వెళ్ళండి వెళ్ళండి. అయ్యో, భార్గవి గారు మమ్మల్ని రమ్మని చెప్పారు. భార్గవియా? ఎప్పుడు చెప్పింది? ఏమండి, పొద్దున్నే చెప్పాను కదా, మర్చిపోయారా? మర్చిపోయారు. మీరండి, రండి రండి. ఎవరు, ఎందుకు పిలిచినట్టు? రామ్కి పెళ్లి చూపులు జరుగుతున్నాయి. ఓ, అవునా? అనిపించట్లేదా ఇది నీ నాటకం ప్రోగ్రామ్ అని? పాపం, మా రాముని ఇంకా దేవుడే కాపాడాలి. ఎక్కడికి వెళ్తున్నావు? బాబాయ్ అయిన పాపానికి సాంప్రదాయం పూర్తి చేసేవాడు. వాడికి బాబాయ్ అయిన పాపానిక లేక నీకు భర్త అయిన కర్మక? రెండు ఒకటే. భర్త అనే ఒక మనిషి పక్కనుంటే ఇంకొంచెం మర్యాద దొరుకుతుందేమో కదా. నీ వల్ల నాకు మర్యాద? భ్రమ? చెప్పాల్సింది చెప్పాను. ఇష్టమైతే ఉండు, లేకపోతే వెళ్ళు. నేను చెప్పింది గుర్తుంది కదా. అయ్యో, ఇలాంటి ఛాన్స్ వదులుకుంటావా చెప్పండి. మా ఇంటి కూతురు, మీ ఇంటి కోడలు. నమస్కారం. నమస్కారం. వీరు నా హస్బెండ్. మీటింగ్ ఉంది, మీరు వస్తారని క్యాన్సిల్ చేసుకుని ఇంట్లోనే ఉన్నారు. అవునవును, అంతే అంతే. మీకు విషయం తెలుసా, భార్గవి ఏం చెప్పినా నేను దానికి నో అననే అనను.
వారు అలాగే జోక్స్ చేస్తూ ఉంటారు. అలాగే తమాషా స్వభావం. మాకందరికీ మావయ్య అంటే చాలా గౌరవం. వారి మాటని ఎవరం దాటం. ఆయన పేరుకే నాకు మావయ్య, కానీ తండ్రిలా ఉంటారు. భార్గవి నాకు కూతురు కంటే ఎక్కువ. మావయ్య ఏమి వేసే బౌన్సులకి మా నాన్న కూడా కరిగిపోతారు. కలికాలం. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. వెళ్ళి కాళ్ళకు దండం పెట్టు. వెళ్ళు. గౌరవం అనేది మనసులో ఉంటే చాలులేమ్మా. అక్క, తను ఈరోజు చీర కట్టుకుని వచ్చి ఉంటే చాలా బాగుండేది. అయ్యో వద్దులేమ్మా. వాట్ నాన్సెన్స్! కళ్ళు కనిపించవా? మిషీ, దట్స్ ఓకే, పర్వాలేదు. నో, ఇట్స్ నాట్ ఓకే మామ్. ఒకవేళ నా కాలికి ఏమైనా అయి ఉంటే. గీతా, నువ్వెందుకు ట్రాలీని అడ్డు పెట్టుకుని నిలబడ్డావు? నీకు బుర్ర లేదా? తీసుకెళ్ళు. అప్పు, మా రామ్ వచ్చేసాడు. నమస్కారం. నమస్కారం అండి. హాయ్ రామ్, నేను మీ గురించి అన్నిటి దగ్గర వెతకాను తెలుసా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, కానీ మీ గురించి ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ దొరకలేదు. బై ద వే, ఐ యామ్ మిషిక. రామ్. ఇట్స్ ఏ వైట్ బాల్. మా రామ్కి ఇంట్రొడక్షనే అవసరం లేదు. హీస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ యంగ్ హ్యాండ్సమ్ బిజినెస్ మ్యాన్. ఐ నో. మిషికా గారు, నేను మీతో మాట్లాడాలండి. యా, ష్యూర్. పర్సనల్గా మాట్లాడితే అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. చాలా స్పీడ్గా ఉంది, జాగ్రత్తమ్మా, అవుట్ అయిపోతావు. మాకేమీ అభ్యంతరం లేదు, మాట్లాడచ్చు. షియర్ గర్ల్స్. పర్సనల్ ఏం కాదు, ఇక్కడ అందరూ మనవారే కదా, ఇంకా పర్సనల్ ఏముంది చెప్పండి, ఇక్కడే మాట్లాడదాం. ఎస్ ఎస్, కరెక్ట్ కరెక్ట్. ఓకే ఫైన్. సీతమ్మ, చాలా ఎండగా ఉంది. సాయంత్రం అయింది కదా, ఎండ ఏంటి? కాళ్ళు నొప్పొస్తున్నాయా? ఆటోలో వెళ్దామా? అయ్యో వద్దొద్దు, వాళ్ళు మీటర్ పైన చాలా డబ్బులు అడుగుతారు. దాని బదులు మన ఇద్దరం ఒక్కొక్క ఐస్ క్రీమ్ తిందామా? ఒక్క ఐస్ క్రీమ్ లోని ఇద్దరం తిందాము. ఐస్ క్రీమ్ లో చాలా షుగర్ ఉంటుంది, నువ్వు తినకూడదు. ఎప్పుడొకసారి అడుగుతాను కదా, ప్లీజ్ సీతమ్మ. ఎలాగో ఎండగా ఉంది కదా, కొంచెం కూల్ అవుదాం. నువ్వు కొంచెం, నేను కొంచెం, ప్లీజ్. నో. సరే అయితే 80-20, దీనికన్నా తక్కువ అనకూడదు, ప్లీజ్ సీతమ్మ. చెప్పండి నాన్న. సీత, ఎక్కడున్నావమ్మా? ఆఫీస్ నుంచి వస్తున్నావు నాన్న. ఎందుకు? ఆ రౌడీ వేధవులు ఇంటి దగ్గరకు వచ్చారమ్మా. నువ్వు ఇప్పుడే రావద్దు, పాప వాళ్ళని చూస్తే భయపడిపోతుంది. నేను వాళ్ళు వెళ్ళాక ఫోన్ చేస్తాను, ఆ తర్వాత రామ్మా. సరే నాన్న. అప్పుడు ఏదో అడిగావు? ఏమీ లేదులే. 80-20 ఓకేనా? ఆ చిన్న వెనిలా ఐస్ క్రీమ్, నాకు 80, నీకు 20, ఓకేనా? ఓకే, కానీ 50-50. అలా అయితే ఏం వద్దులే, పద. లేదు లేదు, 80 నీకు, 20 నాకు. అంత తొందరగా ఒప్పుకున్నావేంటి సీతమ్మ, ఎందుకు? ఎలాగూ బయటకు వచ్చాం కదా, మెల్లగా ఐస్ క్రీమ్ తినేసి వెళ్దాము అని. కానీ ఇంకొక సంవత్సరం వరకు నువ్వు ఐస్ క్రీమ్ అడగొద్దు. ఓకే సీతమ్మ.
మీ గురించి చెప్పండి. ఫీల్డర్స్ అందరిని చూసుకుంటాడు. ఓకే, ఐ యామ్ ఎ వెరీ జాయ్ఫుల్ పర్సన్. నాకు ఈ లైఫ్లో చాలా స్ట్రెస్గా ఉన్నవారు కనిపిస్తే నచ్చదు. ఏమున్నా సంతోషంగా ఉండాలి. వేరే వేరే కంట్రీస్ అన్ని విజిట్ చేయాలి. ఏ డిస్టర్బెన్స్ లేకుండా నేను మీరు సంతోషంగా ఉండాలి. అంతే, దట్స్ మీ. వావ్, ఎంత సింపుల్గా చెప్పారు. మా రామ్ ఏదైనా డిసైడ్ చేయాలన్నా కూడా పూర్తిగా వాళ్ల గురించి తెలుసుకుని ఆలోచించి డిసైడ్ చేస్తాడు కదా అప్పు. కానీ ఈ విషయంలో ఆలోచించడానికి ఏం లేదు పిన్ని, నాకు ఈ పెళ్లి ఓకే. నేను అనుకున్నాను మీ అమ్మాయిని మా రామ్ ఖచ్చితంగా ఒప్పుకుంటాడని, కానీ ఇంత తొందరగా ఒప్పుకుంటాడని నేను అస్సలు అనుకోలేదు. కంగ్రాచులేషన్స్ రామ్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. తీసుకోండి, స్వీట్స్ తింటూ సెలబ్రేట్ చేసుకుందాం. తీసుకోమ్మా. రాము, ఆలోచించిన నిర్ణయం తీసుకున్నావు కదా? అవును తాతయ్య, అన్నీ ఆలోచించాను. ఓ, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. పిన్ని, ఈ సంబంధం కంటిన్యూ చేసే ముందు నా గురించి కూడా కొంచెం చెప్తాను. యాక్చువల్లీ తను నీ గురించి అంతా చెప్పింది. అయినా పెళ్ళయ్యాక ఎలాంటి కన్ఫ్యూజన్స్ ఉండకూడదు కదా, అందుకే ఇప్పుడే మాట్లాడుకుంటే బెటర్ అని. యాయా, మీ గురించి కూడా చెప్పండి. నేను కూడా మీలాగే షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ బిజినెస్, దాని సక్సెస్, దీని అంతటి వెనకాల ఉన్న ఒక శక్తి మా తాతయ్య. నేనైతే చాలా లక్కీ, వారు కట్టి పెంచిన సామ్రాజ్యంలో హాయిగా ఉన్నాను. మా తాతయ్యకి చాలా సెల్ఫ్ రెస్పెక్ట్, నన్ను కూడా అలాగే పెంచారు. ఏమీ లేకుండా వచ్చి పెద్ద సామ్రాజ్యాన్ని కట్టడం అంత సులభం కాదు. యా, ఆఫ్ కోర్స్. నేను మాత్రమే కాదు, కొన్ని వేల మందికి మా తాతయ్య ఇన్స్పిరేషన్. చాలా కాలం నుండి నా మనసులో ఒక విషయం మెదులుతూ ఉంది. నేను కూడా మా తాతయ్యలాగా ఫ్రమ్ ద స్క్రాచ్ జీవితాన్ని మొదలుపెట్టి పెద్ద ప్రారంభానికి అడుగు వేయాలని. ఫ్రమ్ ది స్క్రాచ్ అంటే ఇంకొక కంపెనీ స్టార్ట్ చేస్తున్నారా? Yes. కానీ మా తాతయ్య నుండి, మా ఇంట్లో వారి నుండి ఎవరి దగ్గర ఒక చిన్న హెల్ప్ కూడా తీసుకోను. ఇన్ఫాక్ట్ పెళ్ళైన తర్వాత ఈ ఇంట్లో కూడా నేను ఉండను. అంటే వాళ్ళంటున్నది ఏంటంటే, ఎలాగో ఇంటి నుండి బయటకు వస్తే తన భాగంలో ఉన్న ఆస్తి తనకు వస్తుంది, బయటకు వచ్చి కొత్త ఇంటిని కడతారు, తర్వాత భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు కదా. నేను చెప్తున్నది అలా కాదు. మా ఇంట్లో వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా జీరో నుండి నా జర్నీని స్టార్ట్ చేయాలి. ఒక చిన్న గుడిసెలో మనం ఇద్దరం హాయిగా బ్రతుకుదాం. ఇదేంటయ్యా, బ్రహ్మాండమైన ఇంటిని వదిలిపెట్టి గుడిసెని ఇల్లు అంటారే? శ్రమ పడందే భోజనానికి ఆశ పడకూడదంటారు. ఇంకా ఈ ఇల్లు, ఇప్పుడు మా తాతయ్య గురించి నేను ఎంత గర్వంగా చెప్పుకుంటున్నానో అలాగే ముందు నా పిల్లలు, నా మనవళ్ళు నా గురించి కూడా అలాగే మాట్లాడుకోవాలి. మనిద్దరికి 1 BHK సరిపోతుందిగా. ఏంటి, 1 BHK? యా, ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఆల్మోస్ట్ ఒకటి ఇంత ఉంటుంది. అంత కాకపోయినా ఒకటి ఇంత ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఏదో ఒక నెల నేను రెంట్ కట్టలేననుకోండి, అప్పుడు మీరు కట్టండి. ఒకరికి ఒకరు మంచి అండర్స్టాండింగ్తో బ్రతుకుదాం. నాకు చేతనైనంత నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇప్పుడు మీరు కూరగాయలు తెచ్చిస్తే నేను కట్ చేసిస్తాను, మీరు అంట్లు తోమితే నేను ఇల్లు ఉడుస్తాను, మీరు బట్టలు ఉతికితే వాడు ఆరేస్తాడు కదరా. కరెక్ట్. పిన్ని, నాకు ఈ సంబంధం ఓకే. మిస్ మిషికా,
మిషికా గారికి కూడా నేను చెప్పిన అన్నిటికీ ఓకే అని అనిపిస్తుంది. వీలైనంత తొందరగా పెళ్లి ఫిక్స్ చేసేసుకుందాం. బట్ నాకు కొంచెం టైం కావాలండి. ఇది లైఫ్ మ్యాటర్. మీకు ఎంత టైం కావాలి? 1 డే, 1 వీక్, 1 మంత్? ఐఎమ్ రెడీ నౌ. ఇంకొక స్పూన్ ఉండాలి కదా సీతమ్మ, ఇది చూపించు.